Hello friends, welcome back to our channel. ఈ రోజు మనం మూడు రకాల స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అవి నమక్పార, కారపప్పలు, మసాలా పీనట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా సింపుల్గా అండ్ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో తెలుసుకోవడానికి ఈ ప్రాసెస్ చివరి వరకు చూడండి. ముందుగా నమక్పార చేసుకుందామండి. ఒక బౌల్లో ఒక కప్ గోధుమ పిండి తీసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ యాడ్ చేసుకోండి. ఇలా ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి ఇవి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా జీరా, వేడి చేసిన నూనె 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. ఫైనల్గా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కలిపి 5 మినిట్స్ పక్కన పెట్టేయండి. 5 మినిట్స్ తర్వాత ఇందులోంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మనం చపాతీ పీట పైన పొడి పిండి చల్లుకొని ఈ ముద్దని చపాతీలాగా చేసుకోవాలండి. మనకి వీలైనంత పలుచగా ఈ చపాతీని చేసుకుందాం. ఇప్పుడు ఒక చాక్ సహాయంతో ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి వీటిని. మనకి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇటువంటి స్నాక్స్ చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలా అన్నీ కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా చేసుకున్న నమక్పారాన్ని ఇందులో తీసుకుందాం. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, మనకి నమక్పారా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనము బియ్యపిండితోటి కారపప్పలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో బియ్యపిండి తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్ తీసుకోండి, టేస్టీగా ఉంటాయి. జీరా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. కరివేపాకు తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. గోరువెచ్చని వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని అంతటినీ బాగా కలుపుకోవాలి. బాగా కలిపి పక్కన పెట్టేయండి 5 మినిట్స్. తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోండి. ఇలా పిండిని అంతటిని ఉండలు చేసి పెట్టుకోండి. ఇప్పుడు 1 పాలిథిన్ కవర్కి ఆయిల్ అప్లై చేసి మనం చేసుకున్న పిండి ముద్దలు ఉన్నాయి కదండి చిన్నవి, వాటిని చిన్న చిన్న అప్పాలుగా ప్రెస్ చేసుకుందాం. చేత్తో కానీ లేకపోతే మీ దగ్గర ప్రెషర్ ఉంటే ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా అన్ని పిండి ముద్దలతోటి మనం అప్పాలు తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం చేసుకున్న కారపప్పల్ని ఈ ఆయిల్లో ఉంచి డీప్ ఫ్రై చేసుకుందాము. వీటిని మంచి కలర్ వచ్చే వరకు
ఫ్రై చేసుకుందామండి. ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని గరిటె సహాయంతో ఆయిల్లోంచి తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, మనకు కారపప్పలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం మసాలా పీనట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో శనగపిండి తీసుకోండి. ఈ శనగపిండి ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నారో బియ్యపిండి కూడా అంతే క్వాంటిటీ తీసుకోండి. బియ్యపిండి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా క్రిస్పీగా వస్తాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేసుకోండి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి, పల్లీలు యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిక్స్చర్ని వాటర్ ఎక్కువగా ఉండొద్దండి, ఇందులో ఇది బాగా గట్టిగా ఉండాలి పిండి. ఇప్పుడు మనకి ఈ వీడియోలో ఉన్నట్టు ఉండాలండి పిండి మిశ్రమం. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం ఒక్కొక్క పల్లీని ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు పిండి ఒకవేళ లూజ్గా అయిపోతే మెత్తగా ఉంటాయండి, క్రిస్పీగా ఉండవు. కాబట్టి కాస్త గట్టిగా కలుపుకోండి పిండిని. ఇలా ఆయిల్లో బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి మసాలా పీనట్స్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. చాట్ మసాలా ఉంటే పైన చాట్ మసాలాతోటి ఒకసారి చల్లుకోండి, ఇంకా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, మనం మూడు రకాల స్నాక్స్ నేర్చుకున్నట్టే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.